एग आम्लेट करी तैयार चेयु विधानम मनं चेसुकुने गुड्लकु सरिपड़े लोटा लेदा गिन्ने तीसुकुनी अंदुलो सन्नगा तरिगिन उल्लिपायलनु वेसी वाटी रुचिकि सरिपड़ा उप्पुनु वेसी पाव स्पूनु पसुपु कलपाली आम्लेट लो पच्चिमिर्ची कारं वेयकूडदु आ तर्वात కోడిగుడ్ల సొనను అందులో వేసి ఆమ్లెట్ వేసుకునే విధంగా కలుపుకోవాలి. దానిని చిన్న మంట మీద పాన్లో ఆమ్లెట్లా వేసుకోవాలి. అది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని అదే పాన్లో కొంచెం నూనె వేసి నూనె కాగాక పావు స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు తగినంత కారం తగినంత గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మరగనివ్వాలి. ఒకవేళ మీకు నీళ్లు పోయడం ఇష్టం లేకపోతే ఇంకొన్ని టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న మంట మీదనే మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నూనె పైకి కనపడుతుంది. అప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. దీనిని అన్నంలో లేదా పరోటా, చపాతీ, పుల్కా
ఇలా ఏదైనా రొట్టెలలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాము, చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదు, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.